అమ్మా తల్లి అయ్యా తండ్రి పల్లూరుకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడి దగ్గరకు పంపండి. అన్నా అటుకుల చిట్టిబాబు తొందరగా భావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా. ఓ కూతుర్ని కని నీ పేరు పెట్టుకుంటాను. అయ్యో 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 నీకు ఇదేం పోయే కాలమే, నిక్షేపంగా ఉన్న నా కొడుకు పుట్ట కార్చిచ్చేస్తున్నావు. నీ నిక్షేప్రాయణ్ణి తొందరగా నా పెళ్లి చేస్తగలడమని మొక్కుకుంటున్నాను. చేస్తాడే చేస్తాడు, వాడికి కాలం కర్మం కలిసి రాని. నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని. సరే ఎంతైనా తోడబుట్టినవాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. చేశాడా సరే, లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తాను. అటుకుల చిట్టి బాబు ఎంకామ్ ఎంబీఏ ఎంఫిల్ సిఏ ఐ ఓర్ నైనో ఇంకా నా వల్ల కాదు. ఏమా ఇదంతా ఒక మనిషి అనిందే? అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడే నా అభిప్రాయం? పచ్చడైపోద్ది. క్షమించండి అమ్మా, మీ చిట్టిబాబు గారి డిగ్రీ చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు దాన్ని మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు. పెట్టి పుట్టాలయ్యా, నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా? ఇంతకీ పాపం మీ చిట్టిబాబు ఏం చేస్తున్నారు? కలెక్టర్ ఆఫీస్ లో బెల్లబంటుందమ్మా. పర్వాలేదే, 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీస్ లో పీనుగానైనా పనిచేస్తున్నాడు. మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. లేడీ టాయిలెట్, ఆడపిల్ల మెళ్ళ చెయ్యి కొట్టేస్తావా? చంపేస్తా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. జోక్యం చేసుకున్నాను కదా, ప్రమాదం తప్పదా? ఏడువాడు ఎవడవాడు దొంగవాడు ఉన్నాడు ఎక్కడ? ఓ చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టావు అమ్మా? ఆ ఒక్కటి అడక. అదేమిటి ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను. నేను చేసుకుంటా. ఎలా? ఈయనొకడు చేతస్తపు మొగుడు, చెబితే వినడు కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్ ఇదిగో కాఫీ తీసుకోండి. ఏమండాయ్ మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి? మీల్స్ బిట్టుకుంటా బిట్టకుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ లోటే ఉంది, సగం సేచిన అద్దెకిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళు అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఇంత అద్దై ఉంటుందిరా. ఆహా, యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి మా కోశాధికారి చేత చెక్కు రాయించి మా మణిరత్నం దళపతి చేత నీ ముఖాన కట్టిస్తాం. నువ్వెలాగే జాతకాలని పంచాంగాల్ని నమ్ముకుంటే కింగు కాదు కదా, క్యాంటీన్లో కాఫీ డబ్బులు కావడానికి కూడా పనికిరావు. నోరుంది కదా నీ అడ్డమైన వాగుడు, వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేంటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూ, నీకు కావలసింది దెబ్బగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది, నీది నీకు వచ్చేసింది. రాకుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చే రామ్మరా. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి, ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడుబోయకి ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే చేసిన వద్దరు గాని. ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏంటి? ఎవరు కొంటారు నీ పాచింతకాయ పచ్చలు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటానే. అవును చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలు ఇచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని, పూలు ఇట్టుకుని పాల గ్లాస్ తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మేలో నుంచని చెయ్యి పోవలసిన దాన్ని, చంకని బిడ్డను ఎత్తుకుని ఆడించవలసిన దాన్ని, నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ మీ కొడుకు మాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా, ఉద్యోగాలకు అప్లై చేయడా,
చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరు నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ వన్ ఇయర్. అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రజెంట్ చేయవలసిన నేను అక్కడ పనిచేయడం తలవంపు కదా. అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదో అమ్మా. అవునా అయ్యా? ఒరే నాన్న, సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక తలపోట వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావా అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది, ఎన్నెన్న మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా?